హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి రెండు బ్లూటూత్ స్పీకర్స్ని ఒకే మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో నేను మీ వి ప్లే బ్లూటూత్ స్పీకర్ సంబంధించి, సో స్టీరియో ఎఫెక్ట్ ఉన్నాను కదా, సో ఇది సో స్టీరియో ఎఫెక్ట్ ఉంటే రెండు బ్లూటూత్ స్పీకర్స్ని ఒక మొబైల్ కనెక్ట్ చేయడం. సో దీనికోసం ఒక బ్లూటూత్ స్పీకర్ని ఫస్ట్ మనం పవర్ ఆన్ అయితే చేద్దాం. సో ఈ విధంగా బ్లింక్ అవుతుంది. తర్వాత మీరేం చేయాలి అంటే, సో రెండో బ్లూటూత్ స్పీకర్ని అయితే తీసుకొని, సో దీన్ని కూడా పవర్ ఆన్ అయితే చేయండి. సో పవర్ ఆన్ బటన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సౌండ్ వస్తుంది మనకు. సో ఈ విధంగా పవర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకొని, సో అందులో ప్లే బటన్ ఉంటుంది మధ్యలో. సో మనం ఇప్పుడు పవర్ ఆన్ బటన్ ఆన్ చేసాం. సో ప్లే బటన్ని ఆన్ చేసినట్లయితే, సో పేర్ అయితే అవుతుంది రెండు బ్లూటూత్ స్పీకర్స్. సో ఒక బ్లూటూత్ స్పీకర్ బ్లింక్ అవుతుంది, LED లైట్ ఒకటి అలానే ఉంటుంది. సో ఇప్పుడు మీ మొబైల్లో బ్లూటూత్ని ఆన్ చేయండి. సో ఆన్ చేస్తే మీకు ఇక్కడ మివీ ప్లే అని ఒకటి మాత్రమే చూపిస్తుంది, అంటే రెండు పేరు అయ్యాయి. సో కానీ మనకు ఒకటే నేమ్ చూపిస్తుంది. ఒకటే నేమ్ని క్లిక్ చేసినట్లయితే, సో ఆటోమేటిక్గా ఆ రెండు బ్లూటూత్ స్పీకర్స్కి మన మొబైల్ ఎక్కైతే కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను ఒక పాట. చూసారు కదా గైస్, సో రెండు బ్లూటూత్ స్పీకర్స్ అనేవి ఒకే మొబైల్కి అయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు రెండు బ్లూటూత్ స్పీకర్స్ని ఒకే మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.